ఎన్టీఆర్ శతదినోత్సవ 100 సంవత్సరాలు ఆయన పుట్టినటువంటి సందర్భంగా పూర్తవుతున్న సందర్భంగా ఆయన్ని అధికారంలోంచి దించి ఆయన పార్టీని దొంగిలించి ఆ పార్టీని ఆయనకు సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేసి మెడపట్టి బయటకు గెంటి ఆయన్ని మనోవేదనకు గురి చేసి 100 సంవత్సరాలు బతికుండాల్సినటువంటి ఎన్టీ రామారావుని 74 సంవత్సరాలకే పైలోకాలకు పంపించినటువంటి గనుడు నీచుడు నికృష్టుడు 420గాడు చంద్రబాబు నాయుడు కారణమైతే ఆ రోజు ఆ కుట్రలో కానీ దాంట్లో కానీ పాలు పంచుకున్నటువంటి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అగ్రహీరోలమని చెప్పుకున్నటువంటి నిన్న చంద్రబాబు పెట్టినటువంటి సభకు వచ్చి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవటంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా దించేసినాక రామారావు బతికుండగా నిన్న వచ్చాడు ఒక స్టారు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు ఇక్కడ జీరో అక్కడ హీరో ఇక్కడ జీరో ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది వీడి విధనం బాగుంటుంది వీడి పిండ కూడా బాగుంటుంది అని చెప్పి అతను కూడా రామారావు బతికుండగా చంద్రబాబు నాయుడికి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు అటువంటి రజనీకాంత్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు రామారావు చెప్పాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఔరంగజేబు వీడు పిల్లనిచ్చినటువంటి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఈ నీచుడు నేను పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలికి వదిలేస్తాడని చెప్తే ఈ రజనీకాంత్ సెలవులు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ కొంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి మొరుగుతాడు ఇతనికి సంబంధం లేదా రజనీకాంత్కి ఎన్టీ రామారావు యుగపురుషుడు ఎన్టీ రామారావు సినిమాని నేను ఫస్ట్ చూసా అని చెప్పి సినిమా డైరెక్టర్ చదువుతున్నాడు మరి రామారావు బతికుండగా ఈ నీచుడికి నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేసావు ఆ రోజు వైస్రాయ్ హోటల్లో సిగ్గు సేవ లేకుండా మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తవుతుందంట ఆయన ఎక్కడ ఆత్మశాంతి ఇస్తున్నా అని చెప్పి ఈ వెధవులంతా రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవులో సన్నాసులంతా ఒక చోటకు చేరి మళ్ళీ రామారావు గురించి గొప్పగా చెప్పి చంపినటువంటి వెధవులే పార్టీ నుంచి తొలగించినటువంటి వెధవులు ముఖ్యమంత్రి పదవి నుంచి వెధవించినటువంటి వెధవులంతా ఒక చోట చేరి మళ్ళీ చంద్రబాబు గారి ఇంద్రుడు ఆడి చంద్రుడు ఆడి బొక్క భోషణం అని చెప్పి చెప్పడం సిగ్గు చేరడం లేదు ఇటువంటి వెధవులు చెప్పేటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారు చూపించినటువంటి సామాజిక మార్గాన్ని వీటన్నిటినీ కూడా అనుసరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆశీస్సులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు కావచ్చు మహానుభావులు అంబేద్కర్ గారు కావచ్చు బాబు జయాజ్యంరావు కావచ్చు పూలే గారు కావచ్చు ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మరొకసారి ఈ రజనీకాంత్ అనేవాడు ఆ రోజు ఏం చేశాడు ఈ రోజు ఏం చేశాడు అని చెప్పి మర్చిపోయినటువంటి జనానికి గుర్తు చేయడానికి వచ్చాడు ఇతను ఇతను చెప్పినటువంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే గతంలో నడిచాయి ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు కూడా ఎవడో చూసేవాళ్ళాడు వయసు అయిపోయి తాటికే తీకేసిన తాటికే ఫేస్ ఒకటి వేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చదివితే ఇక్కడ ఇంతకు ఎవడో కూడా సిద్ధంగా లేరు అదేవిధంగా పాపం పవన్ కళ్యాణ్ని నమ్మించాడు చంద్రబాబు నాయుడు మన ఇద్దరం కలిసి వెళ్దామని ఈ దొంగై 420గాడు అని చెప్పి మేము పవన్ కళ్యాణ్కి కూడా చెప్తానే ఉన్నాం నమ్మినట్టు ఉన్నాడు పాపం బీజేపీతో తెగదెంపులు చేసుకుని తెలుగుదేశంతో కలిసిపోతానని చెప్పి పబ్లిక్గానే చెప్పేయటం మొదలెట్టాడు ఆయన చెప్పడం మొదలెట్టినాక మనాడు బ్రేక్ కొట్టాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నువ్వే కాదు స్టారు నాకు పక్క రాష్ట్రాల నుంచి కూడా స్టార్లు సపోర్ట్ ఉందని చెప్పి ఆయన్ని బ్లాక్మెయిల్ చేయటానికి అంటే ఒక 5-10 సీట్లు ఆడి ఇత్యాన్ని తీసుకోమని చెప్పటం నువ్వు అడిగినట్టు 25-30 ఇవ్వను నాకు రజనీకాంత్ ఉన్నాడని చూపించి పవన్ కళ్యాణ్ని బ్లాక్మెయిల్ చేయటానికి ఆ హీరోని పట్టుకొచ్చాడు ఇప్పటికైనా జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే చంద్రబాబును పట్టుకుని కనుక నడిస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడికి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవులు చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకి తమిళనాడు నుంచి వస్తారు ఢిల్లీ నుంచి అయినా వస్తారు ఎక్కడి నుంచి అయినా వస్తారు అది తీసేసిన తాటికే ఫేస్ చేసుకుని కాబట్టి అటువంటి వ్యక్తుల్లో చేసేటువంటి దుర్మార్గాలని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా